ఈరోజు చారిత్రాత్మక దినము దేశమంతటా కూడా రైతులు రైతాంగ పోరాటానికి మద్దతు తెలిపే వాళ్ళందరూ కూడా విజయోత్సవాలు జరుపుకుంటున్నారు ఇది మామూలు విజయం కాదు ఇది చాలా మహత్తరమైన విజయము ఎందుకంటే ఒక అత్యంత నిరంకుశమైన ప్రభుత్వము అసలు ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా వాళ్ళ కార్పొరేట్ ఎజెండా వాళ్ళ మతతత్వ ఎజెండా జరుపుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే ఒక ధ్యేయంగా పెట్టుకున్నది మోడీ ప్రభుత్వం వాళ్ళకి లోక్సభలో 400 మంది పైగా ఎన్డీఏ సభ్యులు ఉన్నారు అయినా కూడా వాళ్ళు తెచ్చిన చట్టాలని ఒక సంవత్సరం తిరిగే లోపలగా మళ్ళీ వాళ్ళే రద్దు తీర్మానము ప్రవేశపెట్టి మళ్ళీ ప్రెసిడెంట్ కూడా మొన్న సైన్ చేయడం జరిగింది ఈ మూడు రైతు వ్యతిరేక చట్టాలు ఏవైతే తీసుకొచ్చారో తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు వెనక్కి తిరిగి తీసుకోవాల్సి వచ్చింది దీనికి ముఖ్య కారణము ఇంత పెద్ద ఎత్తున ఐక్య పోరాటము రైతాంగ ఉద్యమం జరగడము దీంట్లో మనకి రైతాంగ ఉద్యమము ఇప్పుడు ఇంత విజయోత్సాహముతో మనం జరుపుకుంటున్నప్పుడు దీని నుంచి చాలా పాఠాలు కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మూడు చాలా బలమైన విషయాలు మనకి రైతాంగ పోరాటంలో కనిపించాయి ఒకటి పూర్తి పట్టుదల అంటే మనం సాధిద్దాం అనుకున్నది అది ఎన్ని రోజులైనా కూడా సాధి మేము వెనక్కి తిరగము అనే ఒక పట్టుదల ఏదైతే ఉందో అక్కడ ఢిల్లీ బోర్డర్లో కూర్చున్న రైతులు ముఖ్యంగా పంజాబ్ హర్యానా నుంచి కానీ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన రైతులు దేశంలో నలుమూలల నుంచి కూడా వెళ్ళి రైతులు అక్కడ పాల్గొన్నారు కానీ పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లో వాళ్ళు అక్కడి నుంచే రాగలరు కాబట్టి ఆ రాష్ట్రాల నుంచి వచ్చి పాల్గొనడం జరిగింది వాళ్ళతో అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అక్కడ మనం కూడా బోర్డర్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇది ఒక సంవత్సరమైనా మేము తిరిగి వెళ్ళము డిసెంబర్లోనే చెప్పారు అంటే గత డిసెంబర్లోనే చెప్పడం జరిగింది ఇది ఒక సంవత్సరమైనా తిరిగి వెళ్ళము 4 సంవత్సరాలు పట్టినా కూడా మేము ఇక్కడే ఉంటాము అని చెప్పి అంత పట్టుదలతో నిలబడడం ఒకటి తర్వాత తెగింపు అంటే ప్రభుత్వం అన్ని రకాలైన దమన నీతిని ప్రయోగించింది వాటర్ క్యానన్స్ లాఠీ ఛార్జీలు అదే రోడ్లు తవ్వేయడం అక్కడి నుంచి మొదలు పెట్టుకొని అందరి మీద యూఏపీఏ చట్టం కింద కేసులు వేయడము కేవలం హర్యానాలో మాత్రమే 14,000 పోలీస్ కేసులు రైతు ఉద్యమంలో పాల్గొన్న రైతుల మీద మోపడ్డాయి అదేవిధంగా పంజాబ్ అదేవిధంగా ఢిల్లీ ఉత్తరప్రదేశ్లో కూడా అనేక వేలాది కేసులు అయినా కూడా అస్సలు భయపడకుండా టెర్రరిస్టులు అనండి మీరు ఖలిస్తానీలు అనండి మీరు ఏమన్నా అనండి మేము మాత్రం భయపడము అనే ఒక తెగింపు ఏదైతే ఉందో మూడవది ముఖ్యమైనది అందరినీ కలుపుకుని పోవాలనే ఒక స్ఫూర్తి సంయుక్త కిసాన్ మోర్చాని ఇంత దూరం తీసుకుని వచ్చింది ఎందుకంటే దాంట్లోనే ఒక రైతు సంఘాలే ఒక 500 పైగా రైతు సంఘాలతో మొదలైన సంయుక్త కిసాన్ మోర్చా ఇంకా చాలామంది సంఘాలు చేరాయి అయినా కూడా ప్రతి నిర్ణయం కూడా మనం ఐకమత్యంగానే తీసుకోవాలి భేదాభిప్రాయాలున్నా అవి తేల్చుకొని మనందరం కలిసే నిర్ణయం తీసుకోవాలి అనే ఒక స్ఫూర్తితో నడిచింది కేవలము రైతు సంఘాల ఐక్యతే కాదు మొత్తం మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించే వాళ్ళందరి ఐక్యత కూడా దీనికి తోడ్పడింది కార్మికులు కావచ్చు మహిళలు కావచ్చు విద్యార్థులు కావచ్చు యువత కావచ్చు ఈవెన్ పట్టణాల్లో నివసిస్తున్న ప్రజలు కూడా ఈ ఉద్యమం మన దేశం ప్రజల కోసం చేస్తున్నది అన్నదాతల వెనక మేము ఉంటాము అని చెప్పి నిలబడే విధంగా ఒక స్ఫూర్తినిచ్చింది ఉద్యమం ఇంత ఐక్య ఉద్యమం బిల్డ్ అయిన తర్వాత ఇది కేవలం ఈరోజు విజయోత్సాహం తోటి మనము ఉత్సవాలు జరుపుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం మాత్రమే కాదు ఈ ఉద్యమం తప్పనిసరిగా కొనసాగుతుంది ఎందుకంటే ఈ మూడు చట్టాల రద్దుతోటే రైతుల సమస్యలు పరిష్కారం అవ్వలేదు కనీస మద్దతు ధరలు చాలా పంటల్లో కూడా రైతులకు తగ్గట్లేదు అది గ్యారంటీ చేసే చట్టం కావాలి అదేవిధంగా కౌలు రైతుల గుర్తింపు కావాలి మన దేశంలో రైతు ఆత్మహత్యలు అనేవి జరగకూడదు రైతు ఆత్మహత్యలు జరిగితే ఆ కుటుంబాలకు కూడా సహాయం అందాలి ఆదివాసీ రైతులకు న్యాయం జరగాలి మహిళా రైతులకు న్యాయం జరగాలి ఇవన్నీ సాధించుకునేందుకు ఒక స్ఫూర్తిని అంటే ఒక నమ్మకాన్ని మనము కలిసి పోరాడితే తప్పనిసరిగా సాధించవచ్చు అవతల వైపు ఎవరన్నా ఉండొచ్చు నరేంద్ర మోడీ కావచ్చు అమిత్ షా కావచ్చు ఇంకో రాక్షసుడు ఎవరైనా కావచ్చు అనే ఒక నమ్మకాన్ని ఇప్పుడు ఈ ఉద్యమం ఇచ్చింది కాబట్టి ఈ పోరాటంలో ఇది కేవలం ఒక తాత్కాలిక విరమణ మాత్రమే తప్పనిసరిగా ఈ ఉద్యమం మాత్రము కొనసాగుతుంది ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ సమీక్ష చేసుకుని ఇప్పుడు హామీలు ఏవైతే ప్రభుత్వం ఇచ్చిందో అవన్నీ నెరవేరుస్తుందా లేదా ఎంఎస్పి అందరికీ అందించే విధంగా మేము కమిటీ వేస్తామన్నారు ఆ కమిటీ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటి ఆ కమిటీలో ఎవరెవరు ఉన్నారు సభ్యులు ఉన్నారు కేవలం ఎంఎస్పీకి వ్యతిరేకంగా నిలబడే వాళ్ళనే వాళ్ళు వేశారు ఎట్లయితే సుప్రీంకోర్టు కమిటీలో 4 కమిటీలో ఉంటే 4 కూడా ఎంఎస్పీ వ్యతిరేకులనే వేయడం జరిగింది ఆ విధంగా కాకుండా ఈ కమిటీ సరిగా రూపొందిందా ఇవన్నీ కూడా జనవరి 15వ తేదీన రివ్యూ చేసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత ఉద్యమాన్ని ఎట్లా కొనసాగించాలనేది నిర్ణయం జరుగుతుంది కాబట్టి తెలంగాణ రైతులకి తెలంగాణ ప్రజలకు కూడా కోరుతున్నది ఏంటంటే
ఈ ఉద్యమం మనకి నేర్పించిన పాఠాలు ఏవైతే ఉన్నాయో తెగింపు తోటి పట్టుదల తోటి ఐకమత్యం తోటి పోరాటం అనేది అన్ని వర్గాలు కూడా సహాయంగా రావడం అనేది ఈ స్ఫూర్తి తోటి మనం కూడా ఇక్కడ మనకున్న సమస్యలన్నీ పరిష్కరించేందుకు అదే విధంగా పోరాడదామని పిలుపునిస్తున్నాం।